పారిశుద్ధ్య కార్మికులకు కనీస వేతనాలు చెల్లించడం లేదని బీజేపీ పార్టీ మండల అధ్యక్షులు లాలం వెంకటరమణారావు విమర్శించారు. విశాఖ జిల్లా నర్సీపట్నం నియోజకవర్గంలోని నాతవరం ములగపూడి గ్రామాలలో పనిచేసే పారిశుద్ధ్య కార్మికులు జీతాలు లేక అవస్థలు పడుతున్నారని అన్నారు. సీఎం జగన్ 15 రోజులలో పరిష్కారం చేసే దిశగా పనిచేయాలని చెప్పడం విడ్డూరంగా ఉందని ఆయన అన్నారు. ప్రజల సమస్యలు ఎలా పరిష్కరిస్తారని ఆయన విమర్శించారు. అబ్బనలకు అలాగే వివిధ శాఖల ప్రభుత్వ అధికారులందరూ కూడా మోత్ర సంతో శుభాకాంక్షలు అలాగే సంక్రాంతి శుభాకాంక్షలు. ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు స్థానిక ఎమ్మెల్యే గారిని కూడా మండలాలకు వెళ్ళండి, వాళ్ళ సమస్యలు పరిష్కరించండి, మిగిలిపోయిన ఏమన్నా కార్యక్రమాలు ఉంటే దగ్గర నుండి చేపించండి అని 15 రోజులు గడువు పెట్టారు. అసలు చేసిందే లేదు మిగిలిపోయిన కార్యక్రమాలు ఏంటండి బాబు? ఇది మరీ విడ్డూరంగా ఉంది. దానికి ఉదాహరణగా చెప్తున్నాను, గ్రామ పంచాయతీలో ఉన్న పారిశుద్ధ్య కార్మికులకి వేతనం లేవు సంవత్సరం బట్టి. వాళ్ళ పరిస్థితి అడుక్కున్న పరిస్థితి ఉంది. ఈరోజు చాలా దుర్మార్గమైన పరిపాలన ఇలా రాష్ట్ర ప్రజలు కొట్టుబెట్టి ఆడుతున్నారు. ఇది మేము తీరంగా భారతీయ జనతా పార్టీ తరఫున తీరం ఖండిస్తున్నాం. అలానే మొన్న జరిగిన సమావేశంలో మా రాష్ట్ర అధ్యక్షుడు సోమవీర్రాజు గారు మనసులో మాట చేసేదే ఆయన చెప్తారు, మా పార్టీ విధానం అది, ఉన్న ప్రాతీ పట్లగా ఉన్నదోటి లేనిదోటి చెప్పరు. వాళ్ళు ఏం చెప్పారండి, సంపూర్ణ మద్య నిషేధం చేసేసి ఆడపడుచుల కన్నీళ్లు తుడుస్తాం అని చెప్పేసి అమలకాని హామీలు ఇచ్చేశారు. ప్రతి చీపు లెక్కర మీద 20 రూపాయలు 30 రూపాయలు చీపు లెక్కర్ని 250 రూపాయలకి అమ్మారు. ప్రజల సొమ్ము దోచేశారు. మందు ప్రియులను చాలా ఇబ్బంది పెట్టారు. సామాన్య ప్రజలకు చాలా ఇబ్బంది కలిగింది. అదే చెప్పారు మా సోమవీర్రాజు గారు. 250 రూపాయలు కూలి చేసుకునే ఈ సామాన్య ప్రజలు, మద్యపాన ప్రియులు ఈరోజు 200 రూపాయలకు వాడకపోతే వాళ్ళ ఇబ్బందులు దృష్టిలో పెట్టుకొని చెప్పారు. నాతర్ మండల ప్రజలకు, బీజేపీ నాయకులకు, కార్యకర్తలకు, అబ్బనులకు అలాగే వివిధ శాఖల ప్రభుత్వ అధికారులందరూ కూడా మోత్ర సంత శుభాకాంక్షలు అలాగే సంక్రాంతి శుభాకాంక్షలు. ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు స్థానిక ఎమ్మెల్యే గారిని అందరినీ కూడా మండలాలకు వెళ్ళండి, వాళ్ళ సమస్యలు పరిష్కరించండి, మిగిలిపోయిన ఏమన్నా కార్యక్రమాలు ఉంటే దగ్గర నుండి చేపించండి అని 15 రోజులు